హావ్ ఇయర్స్ ఈరోజు రామ్ చరణ్కి సంబంధించి ట్రూజెట్ విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభమవుతాయా అవోవా ఏంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు అంటగా అయ్యో కంపెనీ మూత అని చెప్పేసి ఎవరైతే అన్నారో వారందరూ కూడా నోర్లు మూతబడే విధంగా ఒక గుడ్ న్యూస్ అనేది బయటకు వచ్చింది ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు నుంచే ఇప్పుడు ఈ సేవలు మరలా మొదలు కాబోతా ఉన్నాయి ఇన్ని రోజులు ఎందుకు ఆపున్నారు ఏంటి అన్నప్పుడు ఇన్ని రోజులు అంటే ఎప్పుడు ఆపున్నారు ఫిబ్రవరి ఐదో తారీఖున ఆపేరు సర్వీసులు ఎందుకు నిజంగానే వాళ్ళ దగ్గర సఫిషియన్ ఫండ్స్ లేవు దాంతో ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే అప్రాక్సిమేట్ నూట అరవై ఐదు కోట్ల రూపాయల కోసం వెయిట్ చేస్తున్న సమ పెట్టుబడి పెడతామన్నట్ట మరి ఆ డబ్బు వచ్చిందో ఏమో తెలియదు కానీ రామ్ చరణ్ దీన్ని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారో వాస్తవానికి వాళ్ళకి తెలియాలి బట్ మనకు అందుతున్న సమాచారం మేరకు అన్నీ సెట్రైడ్ అయినాయి మరలా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి సర్వీసులు మొదలవుతూ ఉన్నాయి ఉదాహరణ పథకంలో భాగంగా ఈ మధ్యతరహా శ్రేణి తర తృతీయ శ్రేణి నగరాలు పట్టణాలను చూసారా వాడు కూడా విమాన సర్వీసులు నడుపుతూ ఉన్నారు తక్కువ ఆ వేలో భాగంగానే ఈ ట్రూ జెట్ అన్నది ఇన్ దీనికి సిఇ ఎవరు వి ఉమేష్ అనే పర్సన్ ఈ ఉమేష్ అనే పర్సన్ రామ్ చరణ్కి ఫ్రెండ్ అట దాంతో వీళ్ళిద్దరు కల కలిపి స్టార్ట్ చేశారు ఈ టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి దాన్ని ట్రూ జెట్ అన్న వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు సో రామ్ చరణ్ విమాన కంపెనీ అనేది ఏదైతే ట్రూ జెట్ అది బాగానే ఉంది వేతనాలు ఇస్తూనే ఉన్నాం ఎక్కడ ఇబ్బంది అయితే ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పున్నాడు అండ్ విమాన సర్వీసులు ఆగిపోయాయి కదా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పన్నారు కదా అది కూడా రేపటి నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయి